నేను వీటిని ద్వంద్వాలుగా చూడాలనుకుంటున్నాను అంటే ఎలాగైతే చీకటి వెలుగులు వేడి చల్లదనాలు ఉంటాయో అదే విధంగా దుష్టమైనది ఇంకా దుష్టము కానిది ఉంటాయా లేదా మంచి చెడులు ఉంటాయా చూడండి మంచి చెడు ఉండేది మీ ఉద్దేశాలు లేదా మీ ఆలోచనల పరంగా కాదు ఏదైతే జీవానికి సహకారంగా ఉండి దాన్ని పెంపొందిస్తుందో దాని గురించే జీవం చూడాలి మిమ్మల్ని మీరు ఒక వ్యక్తిగా చూసుకోకండి ఒక పురుషుడిగాను లేదా ఒక అమెరికన్నను చూసుకోకండి ఎటువంటి గుర్తింపుతో మిమ్మల్ని మీరు చూసుకోకండి మిమ్మల్ని మీరు ఒక జీవంగా చూడండి నిజానికి మీరు అదే అవునా మీరు కేవలం ఒక జీవపు తునక మాత్రమే జీవం ఏం కోరుకుంటుంది ఎప్పుడూ దాన్ని ఎలా పెంపొందించుకోవాలా అని చూస్తుంది అవునా ఒకవేళ ఎవరైనా తమ ఆలోచనల వల్ల లేదా తమ చెత్త వల్ల ప్రాథమికంగా జరుగుతున్న ఈ జీవానికి ఇంకా జీవం యొక్క ఉన్నతికి వ్యతిరేకంగా వెళ్తున్నట్లయితే సామాన్యంగా మనం దాన్ని ప్రతికూలమైనదను చెడ్డదను లేదా దుష్టమైనదను అనొచ్చు కాని అది ఒక పదం మాత్రమే ప్రాథమికంగా మీరు మీ జీవానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్లయితే అది ప్రతికూలమైంది ఆ నేపథ్యంలో చూస్తే అవును ఉంటాయి కానీ నైతిక కాదు ఎందుకంటే నైతికతలు మారిపోతూ ఉంటాయి ఒక సమాజం నుండి మరొక సమాజానికి అవి మారిపోతాయి. ఒక తరం నుండి మరొక తరానికి అవి మారిపోతాయి. అవునా? అవునా కదా. ప్రేమకు వ్యతిరేకమైనది ఉన్నదా? ప్రేమకు వ్యతిరేకమా? అవును. ప్రేమకు వ్యతిరేకమైనది ఉన్నదా? సామాన్యంగా మనం ప్రేమ, ద్వేషం అనేవి వ్యతిరేకమైనమని భావిస్తాం. కానీ అది అలానే ఉండాల్సిన అవసరం లేదు. అది నాణానికి మరో పక్క లాంటిది నాణానికి ఉండే రెండు పక్కల్ లాంటివి మీకు అసలేమీ కాని వారిని మీరు ద్వేషించలేరు మీరు ఎవరినో ప్రేమిస్తారు ఏదో కారణం చేత అది ప్రతికూలంగా మారితే అప్పుడే నిజమైన ద్వేషం కలుగుతుంది అవునా అయితే ద్వేషం ప్రేమకు వ్యతిరేకమా అంటే ఒక విధంగా అవును కాని ప్రాథమికంగా అది వ్యతిరేకం కాదు ప్రాథమికంగా చూస్తే కాదు పై పైన చూస్తే అవును ఐ వుడ్ నేనేమంటానంటే బంధనం అనేది ద్వేషం కంటే ప్రేమకు మరింత వ్యతిరేకమైంది మీరు ఎప్పుడూ ప్రేమని బంధనాన్ని కలుపుతూ ఉంటారు ప్రేమకు బంధనానికి ఏ సంబంధం లేదు ద్వేషం బంధనం మరింత సంబంధం కలిగినవి ఎందుకంటే ఒకవైపు పడితే అది అవుతుంది మరొక వైపు పడితే అది ద్వేషం అవుతుంది అనుబంధం చూడండి మీ జీవితంలో బంధనం ప్రవేశించిన క్షణమే ఆందోళన వస్తుంది ఆందోళన కలిగితే దాని తర్వాత భయం కలుగుతుంది భయం వచ్చిందంటే ఇక పిచ్చి దాన్ని అనుసరిస్తుంది ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్లారనుకోండి మామూలుగా అయితే ఐదింటికి తిరిగి రావాలి ఆరయింది కాని ఇంకా రాలేదు ఆందోళన ఏడైనా రాకపోతే పిచ్చెక్కుతుంది ఎనిమిదైనా రాకపోతే ఇక పూర్తిగా మతి పనిచేయదు అవునా అందుకని ఉన్నట్టుండి మీకు పిచ్చి పట్టదు అది ఎప్పుడూ ఉంటూనే ఉంది అది బయటపడ్డానికి ఒక పరిస్థితి రావాలి అంతే కొద్దిగా విపరీత పరిస్థితులు వస్తే అది బయటపడుతుంది అది మీలో ఎల్లప్పుడూ ఉంది మీరు బంధనంలోకి ప్రవేశించిన క్షణమే పిచ్చితనంలోకి ప్రవేశించారు కానీ ప్రస్తుతం మీరు ఎప్పుడు ప్రేమ ఇంకా అటాచ్మెంట్ అనుకుంటున్నారు ప్రేమతత్వం ఎలాంటిదంటే మనం ఒక ఉపమానంతో చెప్పాలంటే తెలుసా ప్రేమ ఒక పుష్పం లాంటిది మీరు దాన్ని చేతిలో పట్టుకుంటే మీరు జాగ్రత్తగా నడవాలి మీరు ఇలా అనలేరు అలా చేస్తే మీ చేతుల్లో రాలిపోతుంది మీరు దాన్ని పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా నడవాలి కానీ బంధనం అటువంటిది కాదు అది అతుక్కుపోయి ఉంటుంది అది ఒక ప్లాస్టిక్ పువ్వు లాంటిది ప్లాస్టిక్ ఫ్లావర్ ప్లాస్టిక్ అనేది ఎప్పుడు పువ్వు అవ్వదు మీరు అది పువ్వులా కనబడేలా చేయొచ్చు దానిమీద కావాలనుకుంటే పరిమళాలు చల్లొచ్చు కానీ అది పువ్వు కాదు ఏదైతే వికసిస్తుందో అదే పువ్వు ప్లాస్టిక్ పువ్వు కాదు మీ ఇంట్లో పువ్వులు పెట్టుకున్నారంటే వాటి గురించి రోజులో పదిసార్లు చూసుకోవాలి నిజానికి అది ఒక న్యూసెన్స్ కాని అది జీవం అదే కనుక మీరు ప్లాస్టిక్ పూలు కొంటే పాటు గ్యారెంటీ మీరు వాటిని చూసుకోవాల్సిన పని లేదు అవి అలానే ఉంటాయి ఒకవేళ మీ పిల్లలు బాగా అల్లరి చేస్తే వాటిని వాజులో నుంచి లాగి వాళ్ల వీపు మీద ఒకటేయచ్చు చుట్టాలు వస్తున్నారంటే మళ్లీ తిరిగి వాజులో పెట్టచ్చు అన్నింటికీ ఉపయోగపడుతుంది మల్టీపర్పస్ గ్యారంటీ ఉంటుంది వీలుగా ఉంటుంది బాగా చౌక అన్ని విధాలుగా ఉంటుంది కానీ అది జీవం కాదు అది అతి పెద్ద తేడా అది ఇది ఎంతో గొప్ప వ్యత్యాసం అవునా అన్నింటికీ పనికొస్తుంది కానీ జీవం కాదు ప్రస్తుతం మీ తర్కబుద్ధితో జరుగుతున్నది ఇదే మీ ఉద్దేశాల పేరిట మీ కట్టుబాట్ల పేరిట మీ నైతికతల పేరిట మీ నమ్మక వ్యవస్థల పేరిట మీకన్నీ ఉన్నాయి కాని మీ జీవితం మెరుగుపడలేదు జీవితం ఎంతో కురచబారిపోయింది అన్నీ ఉన్నాయి కాని ఏం లాభం ఇదంతా జీవితం గురించవునా చౌనా ఇది మీ కారు గురించి మీ బ్యాంకు బ్యాలెన్స్ గురించో ఇది మీ భర్త లేక మీ పిల్లల గురించే కాదు ఇది జీవం గురించి అవునా మీ జీవితంలోకి ఇవన్నీ తీసుకొచ్చింది మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అంతేనా మీ బంధుత్వాలు మీ డబ్బులు మీ ఆస్తులు మీ సౌకర్యాలు మీ వస్తువులు ఇవన్నీ మీరు మీ జీవితంలోకి తెచ్చుకున్నది మీరు జీవితాన్ని పెంపొందించుకోవడానికి వాటిగా వాటికి ఏ ప్రయోజనం లేదు మీరు తర్కబద్ధంగా వెళుతూ ఉంటే కొంతకాలం తర్వాత అది జీవితం కోసం అనే విషయం మర్చిపోతారు మీకు మిగిలినవన్నీ ఉంటాయి మీకు కుచ్చులన్నీ ఉంటాయి కానీ స్కర్ట్ ఉండదు బట్టలు వేసుకునే పద్ధతి అది కాదు అవునా